ఎట్టకేలకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మార్పుకు తెరపడింది. వైసీపీలోకి వెళ్లడానికి ఆమంచి కృష్ణమోహన్ కు లైన్ క్లియర్ అయింది. టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. మరి కాసేపట్లో జగన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చీరాల రాజకీయం మారుతున్న దృష్ట్యా పార్టీ సీనియర్ నేత కరణం బలరాం ను చీరాల వెళ్లాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రేపో మాపో టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కరణం బలరాం ను చీరాలకు వెళ్లి పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలని అధిష్టానం ఆదేశించింది. పోతుల సునీతను తీసుకెళ్లి చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. కాగా మరికొద్దిసేపట్లో కరణం బలరాం చీరాలకు బయలుదేరుతున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు. హరిప్రియ, ఈ ప్రకాశం జిల్లా చీరాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖను కూడా పంపించారు. ఈ రోజు లోటస్ పండ్లో జగన్ను కలిసి ఆమంచి వైసీపీలో చేరినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన రాత్రి హైదరాబాద్కు కూడా చేరుకున్నట్లుగా సమాచారం మనకి. గత కొంతకాలం నుంచి ఆమంచి టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జోరుగానే సాగింది. కొద్ది రోజుల క్రితం ఆమంచి తన అనుచర వర్గంతో సమావేశమై టీడీపీని వీడి వైసీపీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి రాష్ట్ర మంత్రి జిల్లాకు చెందినటువంటి మంత్రి సిద్ధా రాఘరావుతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆమంచికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా టీడీపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులతో పాటు రానున్న ఎన్నికల్లో జయాపజయాలను దృష్టిలో పెట్టుకుని ఆమంచి టీడీపీని వీడిన విషయం మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే నిన్న చీరాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కర్ణం బలరామకృష్ణమూర్తి పోటీ చేస్తారన్న ఫ్లెక్సీ కూడా ఒకటి వెలిసింది. దీంతో వైసీపీ తరఫున ఆమంచి పోటీ చేస్తే టీడీపీ తరఫున సీనియర్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కర్ణం బలరామకృష్ణమూర్తి లేదా ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ పోటీ చేస్తారన్న పుకార్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్కి పోటీగా బలమైన నాయకుడు లేడనే చెప్పాలి. ఒకవేళ టీడీపీ తరఫున కర్ణం బలరామకృష్ణమూర్తిని లేదా ఆయన కుమారుడు కర్ణ వెంకటేష్ ని చంద్రబాబు బరిలోకి దింపిన నేపథ్యంలో దింపితే మాత్రం గట్టి పోటీగానే భావించాలి. కర్ణం బలరామకృష్ణమూర్తికి జిల్లా మొత్తంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం కూడా ఉందనే చెప్పాలి. దీంతో పాటుగా కూడా చీరాల్లో కర్ణం బలరామకి ప్రత్యేకంగా ఆయనకంటూ ఒక వర్గం ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ టీడీపీ తరఫున కర్ణం పోటీ చేస్తే ఆమంచికి కొంతమేర ఇబ్బంది అయినని చెప్పాలి. ఇప్పటి వరకు చీరాల్లో ఆమంచికి ఎదురు లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు కర్ణం కుటుంబీకులు అంటే కర్ణం బలరామకృష్ణమూర్తి కావచ్చు లేదా ఆయన కుమారుడు కర్ణ వెంకటేష్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు బరిలో దిగితే ఆమంచికి కొంతమేర ఇబ్బందులేనని చెప్పుకోవాలి. అయితే ఆమంచి వైసీపీకి రావడంతో వైసీపీకి కొంత ప్లస్ అని చెప్పాలి. ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో వైసీపీ చాలా వీక్ గా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆమంచి రాకతో నియోజకవర్గంలో వైసీపీకి కొంతమేర ప్లస్ అని చెప్పాలి. మరోవైపు జిల్లాలో మరొక సీనియర్ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఇటీవల కాలంలో జగన్ ను కలిశారు. ఆయన కూడా త్వరలోనే వైసీపీ తీర్థం కూడా పుచ్చుకొని ఉన్నారు. ఆమంచి రాకతో పాటు దగ్గుపాటి రాకతో పాటు కొంతమేర వైసీపీకి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవాలి. హరిప్రియ, థ్యాంక్ యూ. కాశీరావు. ఎట్టకేలకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మార్పుకు తెరపడింది. వైసీపీలోకి వెళ్లడానికి ఆమంచి కృష్ణమోహన్ కు లైన్ క్లియర్ అయింది. టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. లోటస్ పాండ్ వద్ద జగన్ ను కలిశారు ఆమంచి.
మరోవైపు చీరాలలో రాజకీయం మారుతున్న దృష్ట్యా పార్టీ సీనియర్ నేత కరణం బలరాంను చీరాల వెళ్లాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రేపో మాపో టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కరణం బలరాంను చీరాలకు వెళ్లి పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలని అధిష్టానం ఆదేశించింది. పోతుల సునీతను తీసుకెళ్లి చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. కాగా మరికొద్దిసేపట్లో కరణం బలరాం చీరాలకు బయలుదేరనున్నారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లలిత అందిస్తారు. లలిత, థ్యాంక్ యూ ప్రియా. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో జాయిన్ అవుతారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే అది గత వారం రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా అని చెప్పి అందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఈ రోజు టీడీపీకి గుడ్ బై చెప్పి ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి వైసీపీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నిన్న రాత్రి హైదరాబాద్ కి బయలుదేరినట్టు తెలుస్తుంది. అలాగే తన పదవికి రాజీనామా టీడీపీని వదులుతున్నట్టుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా మనకి చంద్రబాబుకి లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ లలితా.